ప్రకాశం జిల్లా చీరాలలో ఒకటో పట్టణ ఎస్ఐ సైదులు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని టాక్సీ యూనియన్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఎస్ఐ సైదులు డ్రైవర్లను అసభ్యకరంగా దూషిస్తూ విచక్షణ రహితంగా కొట్టి దాడులు చేస్తున్నారని అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పుట్టు శ్రీరాములు టాక్సీ డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ అండి. నేను మామూలుగా 5 నెలల నుంచి కిరాయి లేక పొద్దునే 6 ఇంటికి వచ్చి 7-8 ఇంటి దాకా ఉండి బండిలు తీసుకొని కిరాయి లేక తుడుచుకొని క్లీన్గా పెట్టుకొని వెళ్తున్నాం సార్. ఆ క్రమంలోనే ఈరోజు కూడా ఉదయాన్నే 6:30కి వచ్చాను. వచ్చి బండి తుడుచుకొని ఇట్లా కూర్చొని పేపర్ చదువుతున్నాను. ఆ ఉన్న ఫలంగా సైదులు ఎస్ఐ గారు వచ్చి లాఠీ తీసుకొని వచ్చి కొట్టి ఇష్టానుసారం కొట్టాడు సార్. నడవలేకపోతున్నాను నేను. ఏంది అసలు ఏది విషయం కూడా చెప్పకుండా అసలు ఎట్లా పడితే అట్లా కొట్టేసి నా కొడకలారు మీకు కార్ స్టాండ్లు కావాల్సి వచ్చినాయి ఈ టైంలో అని ఏదో మామూలుగా వల్గర్ భాష మాట్లాడుతా తిడతా కొట్టేసి వెళ్ళిపోయారు సార్. బండి ఒకటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు సార్. కొట్టి ఒక డ్రైవర్నేమో మన స్వాతి ముందు కొట్టేశాడు. ఇట్లా ఇక్కడికి వచ్చామని చెప్పంగా ఇట్లా అతని వాల్కం కూడా కరెక్ట్గా లేదు సార్. కాస్త దయ ఉంచి మా అందు కాస్త మాకు న్యాయం చేకూర్చడానికి కోరుకుంటున్నాను ఎస్పీ గారిని.